ఇయ్యాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే ఆ చెప్పనా, అడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా, ఇంకా రాలా రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు ఎక్కడ ఉన్నావు? అన్నా చెప్పు, చుట్టుపక్కల ఏదో జరుగుతుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. మీ వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. నువ్వుండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు, నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దొబ్బేస్తున్నా. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీభాయ్ గారి సపోర్టు? ఆ అలీభాయ్ గారి పీక్ వస్తాను, ఖచ్చితంగా వస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నేసి సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండెజబ్బు చేసింది, ఆపరేషన్. సార్ మేము టీటీవీ నుంచి సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలు, వాడికి నాకు పడదు, అందుకునే చంపేశా. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా, అప్పటి వరకు ఏ పోలీసోడు. వస్తాను బాబు. చేద్దాం, నాలాంటి గతి మీకు పట్టకుండా. దేవుడు సలహా చూస్తాడు, ధర్మం చేయండి బాబు. దానికే ఉంది నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నాయో కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే?
ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఐ యామ్ కస్టమర్ దిస్ హోటల్ యు నో చల్లా ఏదో తో మనకి ఎందుకు టీ చెప్పరా ఓ హాలీ చెప్పరా ఏంటి ఆ లుక్ ఇచ్చా నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుగుంటాను కానీ అడ్డమైన తిని తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అరుస్తున్నావు రివేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న 130,000 మంది ముష్టోళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబిక్ టీచర్ వచ్చిన చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటి అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్ ఇంకా లావం లేదురా పిలుస్తుంది చూడు ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి కూర్చో కూర్చో హాయ్ చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్ టీ తాగుతారు వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ ఐమ్ శృతి మీరు పండు నైస్ నేమ్ సీ యూ లేటర్ ఆటో తీసుకురా ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు త్వర కట్టి కట్టా ఎలా కడతారా అన్నయ్య బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నావు వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా నేను బయటికి లాగండి రా ఆగమ్మా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పి పని పాట లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈడు మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడని అయితే కాదు